ఓం శ్రీ గురు ప్యోనమ కుజగురువుల యొక్క సంయోగం అంటే గోచారిత్య వృషభ రాశిలో కుజుడు గురువు కలవటం అనేది మనకి జూలై పన్నెండో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు గురువుతో కంజంక్షన్ కావటం అనేది ఉండటం వల్ల వివిధ రాసుల వాళ్ళకి వివిధ ఫలితాలు విభిన్నంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది ఈ కుజగురుల యొక్క సంయోగాన్ని మనం చూసుకునేటట్టయితే కుజుడు గురువుకు మిత్రుడు అంటే రెండు కూడా మిత్రగ్రహాలు వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మనకి కుజుడు యుద్ధకారకుడు అంటే పోరాట ప్రతిమ కలిగిన గ్రహం అంటే సైన్యాధ్యక్షుడని మనం చెప్పుకుంటాం అలానే ఏదైతే కుజుడు ప్రమాదాలకి సంకేతం అలానే ప్రమాదాలతో పాటు యుద్ధాన్ని చేయటం కోర్టు సమస్యలు అలానే భూసంబంధమైన విషయాలు అలానే అగ్రికల్చర్ ల్యాండ్ ఇళ్ళు కన్స్ట్రక్షను కెమికల్ కంపెనీసు రియల్ ఎస్టేట్ సంబంధించిన కారకుడు అంగారకుడు అంగారకుడు గోచారీత్యా సహజంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే స్వఫలితాన్ని ఇస్తాడు ఎవరి రాశి నుంచి అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి అలానే గురువు గురు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు కుటుంబకారకుడు సంతానాన్ని ఇచ్చేది ఆయనే ధనాన్ని ఇచ్చేది ఆయనే ధనం మూలం విధం జగత్తు కుటుంబాన్ని ఇచ్చేవాడు కూడా గురువే భాగ్య లాభాధిపతులు కూడా గురువు కారణభూతుడు అవుతాడు అంటే గురుబలం ఉండాలి అని అంటారు వివాహం కావటానికి కూడా గురువు ముఖ్యమైన పాత్రను వహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి గురువు గోచారీత్యా తన రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే గురువు మంచివాడని మనకు గోచారం చెప్తుంది ఇక్కడ అంటే మూల అనేవి చాలా ముఖ్యమైనవి నిజం చెప్పాలంటే అందరూ కూడా తెలుసుకోవాలంటే మరి కుజుడు గురువు శుక్ర రాశిలో వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల ఏ రాశుల వాళ్ళకి నలభై ఐదు రోజుల పాటు బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి దాన్ని బట్టి మనకి ఫలితాలనేవి గోచార రీత్యా ఫలితాలు కొన్ని మారిపోతూ ఉంటాయి మకర రాశి వాళ్ళకి కుజగురుల యొక్క సంయోగం వృషభ రాశిలో అంటే మకరం కుంభం మీనం మేషం వృషభం పంచమ స్థానంలో కుజుడు గురువు యొక్క సంయోగం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే ధనధాన్య వృద్ధి కలగటం ఏ ప్రయత్నం చేసినా కూడా ప్రయత్నం సఫలీకృతం కావటం ధనం కలిగే అవకాశం ఉంటుంది కావలసినంత డబ్బు ఊహించని విధంగా చేతికి అందే అవకాశం ఉంటుంది కష్టానికి తగ్గట్టుగా ఫలితం ఉంటుంది ఆదాయ మార్గాల్లో అన్నీ కూడా ఆశించిన ఫలితాలు రావటం ఆరోగ్యం అనేది కొంత కుదుటపడటం వివాదాలు అనుకూలంగా పరిష్కారం కావటం వ్యాపారం అనేది అనుకూలంగా ఉంటుంది అలానే ఓపిక అవసరం అలానే కొన్ని పనులు వాయిదా పడటం ఆస్తి ఒప్పందాలు కూడా బాగా లాభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అన్నీ కూడా లాభంలోనే ఉంటుంది మనోవాంఛా ఫలసిద్ధి దైవానుగ్రహం ఉండటం వీళ్ళకి అలానే ఐశ్వర్య ప్రాప్తి కార్య అనుకూలత బంధువృద్ధి అలానే కీర్తి ధనలాభం కలగటం శారీరకంగా సౌఖ్యం కూడా లభించే అవకాశం ఉంటుంది కానీ ఐదవ స్థానంలో కురువు యొక్క ప్రభావం వల్ల కొన్ని ఫలితాలనేవి విభిన్నంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఏమిటి పాప కార్యక్రమాలు చేయటం సంతాన శత్రు సమస్యలు వచ్చే ఉంటాయి అంటే కొంత సంతానం ద్వారా బాగా చదువుతున్నా కూడా ఇంకా బాగా చదవాలని పేరెంట్స్ యొక్క ఒత్తిడి ఉండటం పిల్లలు కూడా స్కూళ్ళల్లో ఒత్తిడి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే దీనితో పాటు కొంత శత్రు సమస్యలు సమయానికి ఆహారం అనేది తీసుకోకపోవటం అకాల భోజనం చేయటం వేడి పదార్థాలు తీసుకోవటం అనేది చాలా అవసరం ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రావటం గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఏర్పడటం విదేశాలకు వెళ్ళటం విదేశాలకు వెళ్ళటంతో పాటు మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు వీళ్ళకి ఏదైతే మధ్యవర్తిత్వం చేస్తుంటారో వాళ్ళు పనికిరాదు వివాదాల జోలికి వెళ్ళొద్దండి భూ సంబంధం విషయాల్లో కానీ పొలాల విషయంలో కానీ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ కెమికల్ కంపెనీ విషయంలో దూరంగా ఉండండి లిటిగేషన్స్ విషయంలో దూరంగా ఉండటం చాలా మంచిది అనవసరమైన గొడవలు అనవసరమైన రాద్ధాంతాలు కోర్టు సమస్యలకి కోర్టు సమస్యలకి పోలీస్ స్టేషన్ విషయంలో కొద్దిగా దూరంగా ఉండటం చాలా మంచిది కొన్ని వివాదాలు పరిష్కారం కావటం చాలా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఉదర నేత్ర సంబంధమైన వ్యాధుల విషయంలో శ్రద్ధ పెట్టండి అయితే సంతానం లేని వారికి మటుకు సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇన్ఫెటిలిటీ ఇష్యూస్ అంటారు సంతానం లేని వ్యక్తులు ఉంటారు అలాంటి సంతానం లేని వ్యక్తులందరూ కూడా సంతానాలు కలిగే సంతానం కలిగే అవకాశం ఉంటుంది సంతానం సంపదప్రదం అన్నారు సంతానం కలిగితేనే లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది కాబట్టి సంతానం అని చాలా ఇంపార్టెంట్గా మనం చూడాలి ప్రయాణాల వల్ల ఎమినంట్ స్కాలర్స్తో బాగా పరిచయాలు పెరగటం ఆసక్తికరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు సర్వత్రా విజయం లభించే అవకాశం సర్వకార్య సిద్ధి స్త్రీ సౌక్యం వాహన సౌక్యం లభించే అవకాశం వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి అలానే వాహనాలు కొనుగోలు చేయటంతో పాటు ఉన్నతమైన అభిప్రాయాలు కూడా ఈ మానసికంగా ఒత్తిడి లేకుండా ఉన్నతమైన అభిప్రాయాలు కూడా వీళ్ళకి పెరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్యలో గతంలో ఏదైతే వివాదాలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం జరిగి ఉంటాయి పరిష్కారం జరిగిపోతాయి ఈ నలభై ఐదు రోజుల్లో అంటే పరిష్కరించబడుతాయని అర్థం అంటే మంచిదేగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఎప్పుడూ కూడా ఆల్వేస్ బాండింగ్ అనేది ఉండాలి ఈ ఆల్వేస్ బాండింగ్ ఉందంటే మంచిదే అని అర్థం కుటుంబంలో శుభ కార్యక్రమాలు విందులు వినోదాలు వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహాలు సంబంధాలు మంచి సంబంధాలు రావటం ఆ మంచి సంబంధాల్లో కూడా ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అబ్బాయి ఉన్నతమైన అభిప్రాయాలు కలిగి ఉన్న అమ్మాయిలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆస్తి ఒప్పందాలు కూడా జరిగిపోతాయి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరుగుతుంది ప్రతి దానిలో కూడా అభిప్రాయాల భేదం లేకుండా బాగుంటుంది కొంత స్థాన చలనం కూడా జరిగే అవకాశాలు ఒకటి ఉంటుంది అంటే ఇళ్ళు మార్టాలు అలానే శారీరక శ్రమ పట్టడం శ్రమకి తగ్గట్టు ఫలితాలు రావటం అలానే నేత్ర సంబంధమైన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కలహాలు లేకుండా అభిప్రాయ భేదాలు లేకుండా లౌకిక జ్ఞానంతో ఉండండి అంతా కూడా సజావుగా మనం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్పిన విషయాలు పాటించండి పరిహారాలు పాటిస్తే కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు అంటే ఇంకా వృద్ధి చెందాలన్నా మనకు బాగున్నా ఇంకా బాగుండాలి అనంటే మనం వృద్ధి చెందాలంటే అంగారకుడు యొక్క స్తోత్ర పారణం చేసుకోవటం ఒకటి అంగారకుడి యొక్క స్తోత్ర పారణంతో పాటు ముఖ్యంగా వీడు చేయాల్సింది అంగారకాయుద్ధే శక్తి అస్తాయ తన్నో భౌమ ప్రచోదయాత అనే మంత్రాన్ని తత్పురుషాయుద్ధే మహాసేనాయ తన్నో షణ్ముఖ ప్రచోదయాత అనే మంత్రాన్ని రెండు జంట సర్పాలను దానం చేయటం రాహుకాలంలో దీపం పెట్టటం అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది దీంతో పాటు దత్తాత్రేయ స్వామి యొక్క పాలనతో పాటు దత్త కవచాన్ని చదవటం ప్రతిరోజు కూడా గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం చేయటం దత్త కవచం చదవటం వీలైతే ప్రతిరోజు కూడా చేసుకోవటం తప్పేం లేదు గురువారం రోజున ఉదయం కానీ ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని మంగళవారం రోజున అంగారకాయుధే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రతిదయాతో పాటు ధరణీగర్భ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి మంగళం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి దాంతోపాటు ఆరోగ్యపరంగా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలయిపరి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణరి మంత్రాన్ని మనకు ధనం కావలసిన వ్యక్తులందరూ కూడా ఓ మెక్షాయ కుబేరాయ విశ్రణాయ ధనధాన్యాధిపదే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం అలానే వీలైతే కందురు దానితో పాటు శనగలు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇంకా వృద్ధి చెందాలంటే మనం కొన్ని రెమెడీస్ అనేవి ప్రత్యేకంగా చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది సర్వేజన సుఖనోభవంతు